చక్రధరుని సేవయు సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్య నామమందుట సుభగం జోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునరే భవ్య నామమందుట సుభగం ఆళ్వారున ఆరాధనలే ఆళ్వారున ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునే భవ్య ధామమందుట శుభదం శ్రీరంగని గాభల మధురం శుభదం శ్రీరంగని గాధల మధురం శ్రీ విభూతి గానం శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం తిరుక్కడిగై భగవానుడు ప్రహ్లాద రక్షణ అనేటువంటి మిషతోటి హిరణ్యకశిపుణ్ణి సంహరించడం అనే ఒక కారణాన్ని పెట్టుకుని తన యొక్క వ్యాప్తిని లోకానికంతటికి కూడా తెలియజేశాడు. నృసింహవేషాన్ని ధరించాడు, అంటే నరసింహము. నరుడు శరీరమంతా ఆకంఠం ఆదిపురుషం, ఆ కంఠం వరకు ఆదిపురుషుడైన, ఆ పైన ఉపరి కుంఠిత అకుంఠిత కుంఠితారాతిం, ఆ పైన ఉండేటువంటి వాడు సింహరూపాన్ని తాను ధరించి ఉన్నాడు. అయితే భగవానుడు సింహముఖాన్ని మాత్రమే ఎందుకు ధరించాడక్కడ? అంటే చెప్పచ్చు, నరుడి చేత కానీ మృగం చేత కానీ చావు లేదు కనుక నరుడు మృగము కాని రూపాన్ని ధరించాడు అని. నిజమే, వాస్తవమే. అయితే సింహం నరుణ్ణి కిందకు తొక్కి తాను పైకి వస్తే రూపంలో నామానికి వచ్చేటప్పటికీ నరుడు సింహాన్ని వెనక్కి పంపించి తాను ముందుకొచ్చాడు. చూడండి, రూపంలో సింహం ముందు, నరుడు క్రింద. నామంలో నరుడు ముందు, సింహం తర్వాత. అటువంటి నరసింహస్వామి, ఈ లోకాలంతటా కూడా నేను వ్యాపించి ఉన్నాను అనేటువంటి దాన్ని తెలియచేయడం కోసరంగా ప్రహ్లాద రక్షణ అనేటువంటి మిషతోటి అవతరించాడు ఆ స్వామి. ఆయన ఈనాడు తిరుక్కడిగై అనేటువంటి క్షేత్రంలో పద్మాసనాసీనుడై యోగాసనంలో ఆ స్వామి ఆయన యోగ రక్షణ యోగ మూర్తిగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అటువంటి ఈ తిరుక్కడిగై క్షేత్రాన్ని ఇవాళ దర్శించి ఆ నృసింహస్వామి యొక్క దివ్య ఆశీస్సులను మనం పొందుదాం. తమిళనాట సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుత్తని. ఈ తిరుత్తనికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ తిరుక్కడిగై. ఈ క్షేత్రాన్ని చోళసింహపురం అని, షోలింగర్ అని పిలుస్తారు. అరక్కోణం పట్టణానికి కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి నుండి కూడా వెళ్ళవచ్చు. ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. చోళసింహపురే యోగ సింహనామ విరాజతే
अमृताय तीर्थाढ्ये सिंहगोष्ठ विमानगः देवीमृतवल्याख्या आश्रितः प्रामुखासनः प्रत्यक्षो मारुतः शार्गनन्द काशमुनिस्तुतः शार्गनन्द काशमुनिस्तुतः చోళ సింహపురానికి 3 కిలోమీటర్ల దూరంలో కొండపాళ్యం అనే గ్రామమున్నది. ఇక్కడ కొండ మీద నరసింహస్వామి వారి మూలమూర్తి అంటే ధ్రువమూర్తి వేంచేసి ఉంటారు. వీరికి యోగ నరసింహస్వామి అని పేరు. అమృతతీర్థ సమీపంలో సింహకోష్ట విమానంలో తూర్పుముఖంగా యోగాసనంలో వేంచేసి ఉంటారు స్వామివారు. అమ్మవారికి అమృత ఫలవల్లి అని పేరు. ఆంజనేయ స్వామికి ప్రత్యక్షమైన ఈ నరసింహస్వామిని పేయాళ్వారు తిరుమంగయ్యాళ్వార్లు కీర్తించారు. కొండమీదనే అమ్మవారికి ప్రత్యేకంగా సన్నిధి ఉంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి స్వామివారికి కూడా తిరుమంజనం అంటే అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకాన్ని దర్శించడానికి భక్తులు వేలాదిగా వస్తారు. నరసింహస్వామివారుండే కొండకు పెద్ద కొండ అని పేరు. దీనికెదురుగా మరో కొండ ఉన్నది. దీనికి చిన్న కొండ అని పేరు. ఇక్కడ ఆంజనేయ స్వామివారు వేంచేసి ఉన్నారు. వీరు చతుర్భుజాలతో శంఖ చక్రాలతో యోగాసనంలో వేంచేసి ఉండడం విశేషం. ప్రతి ఆదివారం ఆంజనేయ స్వామికి అభిషేకం జరుగుతుంది. వేలాదిగా భక్తులు దర్శించి తరిస్తారు. ముఖ్యంగా గ్రహబాధలు మానసిక వికారాలు ఉన్నవారు ఇక్కడకు వచ్చి శుక్రవారం నరసింహస్వామివారిని ఆదివారం ఆంజనేయ స్వామివారిని దర్శిస్తారు. ఈ క్షేత్రం విశేష ప్రార్థనా స్థలం. ఇక చోళసింహపురం పట్టణంలో ఉండే నరసింహస్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులు మాత్రముంటాయి. వీరికి అక్కారక్కని అని పేరు, అంటే అమృత ఫలం అన్నమాట. వీరికే భక్తవత్సలుడు అని కూడా పేరు. ఈ భక్తవత్సలుని సన్నిధికి వెనుక భాగాన ఆదికేశవ స్వామివారి సన్నిధి ఒకటి ఉన్నది. ఈ సన్నిధిలో స్వామివారికి అభిషేకం చేసిన తీర్థం స్వామివారి పాదాల చెంతనే ఇంకిపోవడం ఒక విశేషం. ఇక ఈ క్షేత్రాన్ని గురించిన గాథను విందాం. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉత్తర మధురా నగరాన్ని పాలించేవాడు. ఆ రాజు శ్రీమన్నారాయణుని అంశలో జన్మించాడు. ఆ రాజు ఒకనాడు వేటకై వెళ్లి ఒక మగజింకను కొట్టబోయాడు. అంతలో కొన్ని ఆడజింకలు రాజు కాళ్లకు అడ్డుపడి తమ భర్తను రక్షించమన్నట్టు సాగిలబడ్డాయి. వాటి దీనస్థితిని చూచేటప్పటికీ రాజుకు జాలి కలిగింది. వెంటనే వేటను విరమించాడు. రాజ్యాన్ని తన వారసులకి కట్టబెట్టి వైరాగ్య సంపన్నుడై తీర్థయాత్రలు చేస్తూ క్రమంగా దక్షిణ దేశంలో ఉండే ఘటికాచలం చేరాడు. ఇలా ఘటికాచలం చేరుతుండగా మధ్య మార్గంలో దేవేంద్రుడు కనిపించాడు. కుశల ప్రశ్నల తరువాత ఇంద్రుడు ఇలా అన్నాడు, రాజా, ఈ ప్రాంతంలో కుంభోదరుడు అనే రాక్షసుడున్నాడు. అతడు కాలకేయ గుణాలకు రాజు, మహాక్రూరకర్ముడు, నరమాంస భక్షకుడు, ఈశ్వర వరగర్వంతో మహర్షులను సైతం చంపి తింటున్నాడు. వాడి ధాటికి ఆగలేక ఈ నృసింహపురిని పాలించే సురధుడు అనే రాజు భార్యాబిడ్డలతో సహా రాజ్యాన్ని విడిచి పారిపోయాడు. ఇదంతా చూచాక నేను నరసింహస్వామిని దర్శించి కుంభోదరుడి వల్ల జనులు పడే బాధల్ని విన్నవించి కుంభోదరుడు నశించే మార్గం చెప్పమని ప్రార్థించాను. నరసింహస్వామి దయ్యతలచి ఇలా చెప్పాడు, మహేంద్ర, ఇంద్రద్యుమ్నుడు అనే రాజు హనుమంతుని సహాయము వలన కాలకేయులను జయిస్తాడు. అతడు బ్రాహ్మణ్యాన్ని పొంది పంచసంస్కారాలను పొంది పరమ వైష్ణవుడవుతాడు. అతడి వల్లనే సురధుడు తిరిగి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. నీవు ఇంద్రద్యుమ్నుడికి సహాయంగా ఉండు అని ఆదేశించాడు అని చెప్పాడు.
ఇంద్రుడి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు కుంభోదరుణ్ణి సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ విని కుంభోదరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంద్రద్యుమ్నుని బలాన్ని బలగాన్ని తెలుసుకోవడానికి కరముఖ దుర్ముఖులు అనే రాక్షస చారులని పంపించాడు. వారు ఇంద్రద్యుమ్నుని పరాక్రమాన్ని సైన్యాన్ని చూసి కుంభోదరుడికి విన్నవించారు. కుంభోదరుడు వారి మాటలకు అగ్రహోదగ్రుడయ్యాడు. కరముఖుని ఉపదేశంతో 7 మంత్రికుమారులని ఇంద్రద్యుమ్నునిపైకి పంపించాడు. వారు రాజు చేతిలో నిహతులయ్యారు. రాజు ఈసారి తన మంత్రినే పంపించాడు. ఇంతలో ఇంద్రుడు విజయాన్ని కోరి నరసింహస్వామిని ప్రార్థించాడు. స్వామి హనుమంతుణ్ణి రావించి యుద్ధంలో ఇంద్రద్యుమ్నునికి సహాయం చేయవలసిందని ఆజ్ఞాపించాడు. హనుమంతుని కోరికపై తన శంఖచక్రాలని వాటిని ధరించడానికి 2 భుజాలని ప్రసాదించాడు హనుమకు. హనుమంతుడు ఇంద్రద్యుమ్నునికి సహాయంగా యుద్ధభూమిలో నిలచి భయంకరంగా శంఖనాదం చేశాడు. ఆ ధ్వనికి కొందరు రాక్షసులు గుండె పగిలి చచ్చారు. హనుమంతుని ధాటికి ఆగలేక మహామంత్రి కూడా మరణించాడు. మహామాత్యుని మరణంతో కోపగించిన కుంభోదరుడు ధూమ్రాక్ష భీమాక్షులు అనే వారిని యుద్ధానికి పంపాడు. హనుమంతునితో పోరాడి ఓడిపోయిన ధూమ్రాక్షుడు నమస్కరించి పాతాళానికి వెళ్ళిపోయాడు. భీమాక్షుడు మాత్రం యుద్ధం చేసి హనుమ చేతిలో హతుడయ్యాడు. ఇక గత్యంతరం లేక కుంభోదరుడు తానే యుద్ధరంగానికొచ్చాడు. ప్రళయకాల రుద్రుల్లా ప్రకాశించే ఇంద్రద్యుమ్న హనుమంతులను చూచి అగ్రహావేశంతో శూలాయుధాన్ని ప్రయోగించాడు. దాన్ని చూచి ఇంద్రద్యుమ్నుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం శూలాయుధాన్ని ప్రతిఘటించింది. తన అస్త్రం పరాజయం పొందగానే చేసేది లేక కుంభోదరుడు పాతాళానికి పారిపోయాడు. లోకానికి కుంభోదరుని బాధ తొలగిపోయింది. ఇంద్రద్యుమ్నుడు పరమ వైష్ణవుడై నరసింహస్వామి దివ్యానుగ్రహానికి పాత్రుడయ్యాడు. హనుమంతుడు స్వామి ప్రసాదించిన చతుర్భుజాలతోనూ శంఖచక్రాదులతోనూ చిన్న కొండమీద కొలువు తీరాడు. ఆ స్వామికి ఎదురుగా పెద్ద కొండమీద నరసింహదేవుడు వేంచేసి భక్తులకు కొంగు బంగారమైనాడు. నేటికీ నరసింహస్వామిని దర్శించి ఆయన దివ్యానుగ్రహానికి పాత్రులైన వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో స్వామి వరప్రదుడిగా ఉంటాడు. మన దోషాలన్నింటినీ క్షమించి వరాలను ప్రసాదిస్తాడు. ఈ స్వామి వైభవాన్ని పరిపూర్ణంగా అనుభవించిన ఆళ్వార్లు ఎలా మంగళాశాసనం చేస్తున్నారో వినండి. సర్వాధికుడు, వేదాలలో ప్రతిపాదింపబడినవాడు, బంగారు పర్వతం లాంటివాడు, నా హృదయంలో ప్రవేశించినవాడు, ఘటికాచలంలో వేంచేసి ఉన్న అమృత ఫలం వంటి స్వామిని ఆశ్రయించి తరించాను అంటూ పాడే ఈ పాటను వినండి. నిక్కాలై మాయాయి విరిந்த விளக்கை என்னள் போக்காலை போஷேர் புரிகின்ற பன்மலையை தக்காலை கடக தடங்கொன்னின் விசையிருந்த அக்காரக்கனியை பழந்து என்று போனேனே. திருமல వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించెన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రికి సమానమైనటువంటి స్థానం ఈ ఉభయ లోకములలోనూ ఎక్కడా లేదుట. వెంకటేశ్వర స్వామితోటి సమానమైనటువంటి దైవము మరి ఎక్కడా కనిపించడట. ఎంత వెతికినా మనకి లభించడు. అది ప్రత్యక్షంగా మనం దర్శిస్తూనే ఉంటాం. ఆ స్వామి మన యందు ప్రీతితోటి 7 కొండల మీద వేంచేసి ఉన్నాడు. శ్రీవైష్ణవ దివ్యక్షేత్రములలో ప్రథమ స్థానం శ్రీరంగానిదైతే ద్వితీయమైన అద్వితీయమైన స్థానం తిరువెంగడముడయాన్ వెంకటాచలపతి ఈ స్వామిది. ఈయన శ్రీనివాసుడు, శ్రీకి నివాసమైనటువంటి వాడు. ఆయన 7 కొండల మీద నిలబడి మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. సామాన్యంగా కొండల మీద ఉండేవి నృసింహక్షేత్రాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక కొండ కాదు, 7 కొండల మీద స్వామి నిలుచున్నటువంటి తీరు చూస్తే
చాలా అద్భుతంగాను ఆశ్చర్యకరంగాను ఉంటుంది. తొండరెడ్డిపొడి ఆళ్వార్లు అనే ఆళ్వార్లు తప్ప మిగతా ఆళ్వార్లందరూ కూడా ప్రస్తుతించినటువంటి భాగ్యం వీరికే తిరువేంకటమొడయాన్ శ్రీనివాసునికే కలిగినది. నమ్మాళ్వార్లు తాము అనుగ్రహించిన సామవేద సారమైనటువంటి దివ్య ప్రబంధాన్ని ఈ స్వామికే అంకితమిచ్చి ఈ స్వామి విషయంలోనే శరణాగతి చేస్తూ దాన్ని చెప్పి చివరికి ఎవరు ఎప్పుడు శరణాగతి చేయాలని అనుకున్నా తిరువేంకటమొడయాన్ యొక్క శ్రీపాదములలోనే శరణాగతి చేయాలి, ఉన్నడికి అమరందు పొగుందేని అని మనకి కటాక్షిస్తారు. అటువంటి దివ్య వైభవం కలిగినటువంటి ఈ తిరుమల క్షేత్రాన్ని ఈనాడు మనం తనివితీరా దర్శిద్దాం. జగత్ ప్రఖ్యాతి చెందిన శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో తిరుమల మొట్టమొదటిది. శ్రీమన్నారాయణుడు పరమపదం నుండి భువికి దిగివచ్చినప్పుడు తొలిమెట్టుగా కాలువునినది ఈ తిరుమల శిఖరం మీదనే అని అంటారు ఆళ్వార్లు. కృతేతు నరసింహశ్చ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. కలియుగ ప్రత్యక్ష దైవం ఈ తిరుమలగిరి శ్రీనివాసుడు. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అన్నట్లు శ్రీ వైకుంఠ విరక్తుడైన స్వామి సకల చేతనోజ్జీవనార్థమై ఈ శేషాద్రి శిఖరాన లక్ష్మీదేవితో విహరిస్తూ ఆనందిస్తున్నాడు. అష్టస్వయం వ్యక్త స్థలాల్లో ఒకటైన ఈ తిరుమలను గురించి పెద్దలు ఎలా మంగళాశాసనం చేస్తున్నారో విందాం. శ్రీమద్వేంకటశైలరాజశిఖరే శ్రీ శ్రీనివాసో హరిః. శ్రీమత్స్వామి సరోవర ప్రభృతిభిః పుణ్యైరనేకైర్యుతే తీర్థైః ప్రాంముఖ సంస్థితిర్విజయతే శ్రీతుండమానాదిభిః దృష్టః. శ్రీనవసూరి సంస్తుత వపుః ఆలింగ పద్మావతీ. శ్రీవేంకటగిరీసోయం అలర్మేల్మంగనాయకీ ఆశ్రితో రాజతే నిత్యం ఇక్కడ వేంచేసియున్న స్వామికి శ్రీనివాసుడు అని పేరు. అమ్మవారు పద్మావతీదేవి. స్వామి పుష్కరిణీ తీరంలో ఆనంద విమానంలో తూర్పుముఖంగా నిలుచొని భక్తులకు దర్శనమనుగ్రహిస్తున్నాడు. తొండమాన్ చక్రవర్తికి కురుంబరుత్త నంబికి ప్రత్యక్షమైన ఈ దేవాదిదేవుని తొండరెడిప్పొడి ఆళ్వార్లు తప్ప తక్కిన ఆళ్వార్లందరూ కీర్తించారు. నమ్మాళ్వార్లు ఈ స్వామి సన్నిధిలోనే శరణాగతి చేశారు. ఈ శేషాచలం శ్రీవైకుంఠం నుండి రావడంచేత వైకుంఠాద్రి అని, గరుడాళ్వారు తీసుకుని రావడంచేత గరుడాద్రి అని, ఆదిశేషావతారం అవడంచేత శేషాద్రి అని పేరొచ్చింది. వెంకటాద్రి సమన్స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రితో సమానమైన క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే లేదు. వెంకటేశ్వరునితో సాటిరాగల దైవం ఇంతకుముందు లేడు, ఇకపై ఉండడు అని ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రం. శ్రీరంగానికి భోగమండపం అని పేరు. కాంచీపురం త్యాగమండపంగా ప్రసిద్ధి చెందింది. మెల్కోటై అనబడే తిరునారాయణపురం జ్ఞానమండపం కాగా ఈ తిరుమల పుష్పమండపం. కనుకనే ఇక్కడ పుష్పాలన్నీ స్వామివారికి అంకితం. తిరుమంత్రం అనబడే అష్టాక్షరి మంత్రసారం శ్రీరంగం. కాంచీపురం ద్వయమంత్రసారం. ఈ తిరుమల క్షేత్రం చరమశ్లోకసారం అని పెద్దల నిర్ణయం. తిరుపతి అని పేరు రావడానికి గల కారణం తెలుసుకుందాం. భగవానుడు వేంచేసి ఉండే స్థానానికి పది అని పేరు. తిరుమాల్ అంటే శ్రీహపతి,
ఆయనకు నిత్య నివాసమైనందున ఈ స్థానానికి తిరుప్పది అని పేరొచ్చింది. ఆళ్వార్లు కీర్తించినవి అన్నీ తిరుప్పదులే. కానీ కాలక్రమంలో ఈ క్షేత్రానికి తిరుప్పది అనే పేరు రూఢిగా మారింది. అదే కాలక్రమంలో తిరుపతిగా మారింది. ఆళ్వార్లలో ప్రధానులైన నమ్మాళ్వార్లు ఈ క్షేత్రాన్ని వర్ణిస్తూ మణ్ణోర్ విన్నోర్ వైపు అంటారు. అంటే భూలోకవాసులకు పరమపదవాసులకు కూడా సమానుడు అని అర్థం. తిరుమంగయ్యాళ్వార్లు వడవానై అంటూ ఈ స్వామిని ఉత్తర దిశా దిగ్గజంగా ప్రస్తుతిస్తారు. సకల చేతనులకు శరణాగతి స్థానము ఈ తిరుమల శ్రీనివాసుని పాదపద్మములే. అంతేకాదు, సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ తిరుమలవాసుని కైంకర్యం తప్ప వేరు పురుషార్థం లేదని ప్రకటిస్తారు ఆళ్వార్లు. గోదాదేవి ఈ స్వామికి మేఘాల ద్వారా సందేశాన్ని పంపిస్తారు. అంతేకాదు, వెంకటాచలపతితో కలపమని మన్మధుణ్ణి ప్రార్థిస్తారు. కులశేఖరాళ్వార్లు తిరుమల వాసాన్ని కోరుకుంటూ అక్కడ ఏదో ఒక విధంగా ఉంటే చాలు అని అంటూ ఉనేర్ సెల్వత్తు అనే దశకంలో 10 పాటలు పాడతారు. అందులో చివరకు, ఓ స్వామి, నీ వాకిట గడపరాయిగా పడి ఉంటే చాలు, సర్వదా నీ మధురాధరాన్ని సేవించవచ్చును కదా అని ఆశపడతాడు. కనుకనే గర్భాలయ ద్వారానికి ఉండే గడపకు కులశేఖరప్పడి అని పేరొచ్చింది. ఆళ్వార్లలో తిరుప్పాణి ఆళ్వార్లు శ్రీరంగని తప్ప మరొకరిని దర్శింపను అని ప్రతిజ్ఞ చేసిన శ్రీనివాసుణ్ణి మాత్రం ప్రస్తుతించడం మానలేదు. శ్రీరంగడు శ్రీనివాసుడు ఒక్కరే కదా. శ్రీమన్నారాయణుడు శ్రీరంగంలో శయనించడానికని శ్రీవైకుంఠం నుండి భూమికి దిగే సమయంలో తిరుమలను తొలిమజిలిగా చేసుకున్నాడు అంటూ ప్రస్తుతిస్తారు తిరుప్పాణం. నాయే వందడైందేన్ అనన్య గతికుడనై నిన్ను చేరవచ్చాను అంటూ దీనంగా ఆశ్రయిస్తారు తిరుమంగై మన్నను. ఇలా ఆళ్వార్లందరూ ఆశపడి ఆరాధించిన మూర్తి శ్రీనివాసుడు. ఈ సన్నిధిలో భగవద్ రామానుజులు చేసిన కైంకర్యాలు అనేక ఉన్నాయి. కొండ ఎక్కడానికే భయపడే ఆ దినాలలో స్వామివారి కైంకర్యం నిర్విఘ్నంగా జరగడానికి అనేక ఏర్పాట్లు చేశారు శ్రీరామానుజులు. ఈరోజు అత్యంత వైభవంగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుమల కొండ మీద జరిగే ఏర్పాటు చేసింది శ్రీరామానుజులే. అంతకుముందు ఈ ఉత్సవాలు తిరుచానూరులో జరిగేవట. కానీ రామానుజుల వారు ఈ ఉత్సవాలు తిరుమలలోనే జరగాలి అనే సంకల్పంతో ఆలయం చుట్టూ వీధులను నిర్మింపజేసి సన్నిధి కైంకర్య పరులు ఆ వీధుల్లో ఉండేటట్లు చేశారు. ఇలా భక్తులకు ఆవాసయోగ్యంగా ఉండే వీధులలో బ్రహ్మోత్సవం జరిపించారు. రామానుజుల వారి కాలం వరకు కౌతుకబేరంగా ఉన్న మలైకుని ఆమ్నింద్ర పెరుమాళ్లను ఉత్సవమూర్తిగాను, అప్పటి వరకు ఉత్సవమూర్తిగా ఉన్న వెంగడ తురైవార్ అనువారిని కౌతుకబేరంగాను ఆలయాభివృద్ధికై మార్పు చేయించారు భగవద్ రామానుజుల వారు. ఈ మలైకుని ఆనింద్ర పెరుమాళ్లనే నేడు మలయప్పన్ అని పిలుస్తున్నారు. స్వామి పుష్కరిణీ తీరంలో వరాహస్వామి వారి సన్నిధిలో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి తులామాసం శ్రవణం నాడు తిరునక్షత్రోత్సవం నిత్య తిరువారాధన జరిగేటట్టు కట్టడి చేశారు. ఒకప్పుడు వీర నరసింహుడు అనే రాజు స్వామివారికి గోపురం కట్టించాలనుకుని పని ప్రారంభించాడు. ఒకరోజు రాత్రి ఒక సర్పం అతడి కలలో కనపడి, రాజా, నువ్వు గోపురం నిర్మిస్తుంటే నా శరీరం నానాయాతనలు పడుతోంది అని పలికిందట. మరునాడు రాజు స్వామివారిని దర్శించడానికి వెడితే ఆ సర్పం స్వామివారి శ్రీహస్తాన్ని చుట్టుకుని ఉందట. ఆ సన్నివేశం చూచిన రాజు ఆ సర్పం సాక్షాత్తు ఆదిశేషుడే అని తలచి గోపుర నిర్మాణానికి అంతటితో స్వస్తి చెప్పాడట. ఈ వృత్తాంతం విన్న పెద్దలు ఆ స్మారకంగా స్వామివారికి స్వర్ణ నాగాభరణం చేయిస్తే ఆ తరువాత కాలంలో శ్రీరామానుజుల వారు రెండవ హస్తానికి కూడా నాగాభరణం చేయించారు.
పదకవితా పితామహుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు తమకు సర్వస్వం శ్రీనివాసుడే అని తలచి ఆళ్వార్ల మార్గంలో స్వామిని ప్రస్తుతిస్తూ కీర్తనలను వెలగించారు. లక్ష్మీ పురుషకారంతో శ్రీనివాసుడవైన నీ శ్రీపాదాల చెంత చేరి ఉంటాను అంటూ నమ్మాళ్వార్లు చేసిన శరణాగతిని తలుచుకుంటూ దానినే మననం చేస్తూ మనం కూడా స్వామి సన్నిధిలో శరణాగతి చేద్దాం. அமர்ந்து புகுந்தேனே